భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఆచార్య సినిమా ఫుల్ రన్లో 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు చరణ్ నటించిన ఏ సినిమాకు ఆచార్య సినిమా స్థాయిలో నష్టాలైతే రాలదనే చెప్పవచ్చు. ఆచార్య సినిమా థియేటర్కల్ రన్ దాదాపుగా ముగిసిన నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఇతర విషయాలకు సంబంధించి అసలు లెక్కలు బయటకు వచ్చాయి. ఈ సినిమాకు 70 కోట్ల రూపాయలు ఖర్చైందని, చిరంజీవి గారు చరణ్లకు 50 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్గా దక్కిందని, సినిమా బిజినెస్ వ్యవహారాల విషయంలో మాత్రం కొరటాల శివ కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. కొరటాల స్నేహితులు కొన్ని ఏరియాల్లో ఆచార్య సినిమాను ఓన్గా రిలీజ్ చేశారు. అయితే చిరంజీవి గారు 50 కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చారని సమాచారం అందుతోంది. శాటిలైట్ డిజిటల్ హక్కులకు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి రాగా, ఈ మొత్తంలోనే ఆచార్య నష్టాలను కొరటాల శివ భరించేనని తెలుస్తోంది. కొరటాల శివకు ఈ సినిమాతో ఆర్థికంగా ఏమీ మిగలదని, ఆయన సొంత డబ్బుకు కూడా కొంతమేర ఖర్చు అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. మెగా హీరోలు ఇంకొంత మొత్తం వెనక్కి ఇస్తే బాగుంటుందని ఆచార్య బయర్లు భావిస్తున్నారు. ఆచార్య రిలీజ్ తర్వాత చిరంజీవి గారి ఫ్యామిలీతో వెకేషన్కి వెళ్లారనే సంగతి తెలిసిందే. వెకేషన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత చిరంజీవి గారు ఈ విషయంపై దృష్టి పెట్టే ఛాన్స్ అయితే ఉంది. ఆచార్య సినిమా డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం భారీ నష్టాలను మిగిలిచింది. చిరంజీవి గారు కొరటాల శివ బయర్లతో చర్చించి కొంతమేర నష్టాలను భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు ప్రచారానికి వస్తున్నాయి. కొరటాల శివ ప్రస్తుతం తన తర్వాత సినిమా పనులతో బిజీ అయ్యారు.